హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము మన యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో ఎలా లింక్ చేసుకోవాలనో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో లాస్ట్ డేటు నిన్ననే ఉండే ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ అయితే దాన్ని ఇంకా మూడు నెలల పాటు పొడిగించడం జరిగింది సో మీరు కనుక మీ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకున్నట్లయితే ఈ వీడియోలో చూసి చాలా సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఎలాంటి అలసెంట్ చేయకుండా వెంటనే టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని చూపించండి అండ్ ఇప్పటివరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఇప్పుడు ఎలాంటి అలా సెండ్ చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఫ్రెండ్స్ మన యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు మొబైల్లో చూపిస్తాను సో ముందుగా మీరు అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్చ్ సర్చ్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు లింక్ పాన్ విత్ ఆధార్ అని టైప్ చేయాలి సో ఇప్పుడు నేను మీకు వెబ్సైట్నైతే ఓపెన్ చేసి చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది సో ఈ వెబ్సైట్లో మనం మన యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవచ్చు సో సింపుల్గా మీరు సర్చ్ ఆప్షన్ సర్చ్ బాక్స్లోకి వెళ్ళి లింక్ పాన్విత్ అని టైప్ చేయగానే మీరు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్లోకి వస్తారు లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు దానిపైన క్లిక్ చేయగానే ఈజీగా ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు సో ఇక్కడ మనకు ఫస్ట్గా మన యొక్క పాన్ అయితే పాన్ పాన్ నంబర్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మనం మన యొక్క పాన్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద ఆధార్ నంబర్ అడగడం జరుగుతుంది అలాగే మన యొక్క పేరు ఆధార్ కార్డ్ పై ఎలా ఉందో అలాగే యాస్టీస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి కింద ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డ్లో కనుక జస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరు ఈ బాక్స్ కనిపిస్తుంది కదా సో ఇందులో ఒక టిక్ మార్క్ ఇవ్వండి లేనట్లయితే టిక్ ఇవ్వకండి సో ఆ తర్వాత మనకు ఇక్కడ క్యాప్చా కూడా అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఈ క్యాప్చా చాక్ కొన్ని మనం యాస్టీస్ టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ అని కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను నా యొక్క డీటెయిల్స్ అయితే టైప్ చేసేస్తాను అయితే ఫ్రెండ్స్ నేను నా యొక్క అయితే ఇచ్చేసాను సో ఇక్కడ ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డు సో నా యొక్క ఆధార్ కార్డులో జస్ట్ ఇయర్ అయితే ఉంది సో ఇప్పుడు నేను ఈ బాక్స్ కనిపిస్తుంది కదా సో ఇందులో ఒక టిక్ మార్క్ ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్ చాట్ అయితే ఇవ్వడం జరిగింది కదా సో మనము క్యాప్ చకౌంట్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము క్యాప్ చకౌంట్ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మనకు లింక్ ఆధారానికి కనిపిస్తుంది కదా కింద సో దీనిపైన క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సెంట్ టు యుఐడిఏఐ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ ఆధార్ ప్లీజ్ చెక్ ద స్టేటస్ లేటర్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ హైపర్ లింక్ ఇన్ ద హోమ్ పేజ్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినట్లయితే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఆధార్తో లింక్ అయినట్లే లింక్ అయిపోయింది అన్నట్లు సో దీని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా మనము బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ వెళ్ళగానే మనకు సో బ్యాక్ వెళ్ళగానే మనకి ఇక్కడ పైన చూడండి క్లిక్ ఇయర్ టు వ్యూ ద స్టేటస్ అని అనిపిస్తుంది కదా సో మనము దీనిపైన క్లిక్ చేద్దాం సో ఫ్రెండ్స్ చేయగానే మనము మన మళ్ళీ మన యొక్క పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది సో నా యొక్క పాన్ కార్డ్ అలాగే ఆధార్ డీటెయిల్స్ని నేను ఇచ్చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆధార్ డీటెయిల్స్ ఇవ్వగానే మనకి ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు యువర్ పాన్ ఈజ్ లింక్డ్ టు ఆధార్ నంబర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా సో మన యొక్క పాన్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా మన యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం ఈజీగా మన యొక్క పాన్ కార్డ్ని ఆధార్ నంబర్ ఆధార్ నంబర్తో మనము లింక్ చేసుకోవచ్చు సో మీరు కూడా లింక్ చేసుకున్నట్లయితే ఇలా ఈజీగా మీ యొక్క మొబైల్ ఫోన్లోనే మీరు లింక్ చేసుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటి వీడియోలో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పటివరకు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి వాళ్ళపైన ట్యాప్ చేయండి సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్